ఓకే అంటే రైటర్గా ఎన్ని సినిమాలు చేశారన్న? రైటర్గా తక్కువండి, ఎక్కువ చేసిన సంవత్సరానికి ఒక సినిమా చేస్తూ ఉండేవాడిని. ఓకే, మనకి ఎప్పుడు ఆశ కేవి రెడ్డి గారు, వర్మ గారు, మనం ఎప్పుడు స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్పాలి అనేది ఎప్పుడు ఆ తపంతో ఎక్కువ కథలు రాసుకుంటూ ఉండేవాడిని. ఆ ప్రాసెస్లోనే అంటే రైటర్గా మీరు సాటిస్ఫై అయింది కానీ, అయితే రైటర్గా ఇండస్ట్రీలో మీకు గుర్తింపు వచ్చిన సినిమా ఏంటి? శ్యామశాస్త్రి, దేవదాసు, ఈడో రకం ఆడో రకం, పిల్లను లేని జీవితం, అలాగే మన పాండవులు పాండవుల తొమ్మిద. ఫ్లాప్ అయినా ఒక సినిమా బాగా పేరు వచ్చింది, గాయత్రి, మోహన్ బాబు గారిది. అట్లా మంచి సినిమాలు. అంటే ఏంటి ఎక్కువ మీ సినిమా జర్నీ కనుక చూసుకుంటే మంచు ఫ్యామిలీతో ఎక్కువ అనుబంధం ఉన్నట్టుంది మీకు? సో ఎక్కువ మనకి ఎక్కువ అన్ని కాంపౌండ్లో పనిచేసాం. మెగా ఫ్యామిలీతో పిల్లను లేని జీవితం చేసాం, మంచు ఫ్యామిలీతో ఇన్ చేసాం, బుర్రకథ సాయి కుమార్ గారితో, వాళ్ళ అబ్బాయి ఆదితోటి చేసాం, అలాగే అన్నపూర్ణ బ్యానర్లో చేసాం. చేయిందల నందమూరి బ్యానర్లో కళ్యాణ్ రామ్తో సినిమా చేసాం. సో అన్ని ఫ్యామిలీని టచ్ చేసాం. టచ్ చేస్తారు కాదు, ఇక్కడ ఎక్కువ మంచు ఫ్యామిలీతో ఎక్కువ వర్క్ చేసాం. ఓకే, చాలామంది జనరల్గా చెప్తూ ఉంటారు నువ్వు పవన్ కళ్యాణ్ అభిమానివి, చిరంజీవి అంటే ప్రాణం, కానీ నువ్వు మంచు కాంపౌండ్లు ఎక్కువ చేస్తున్నావు అంటే వాళ్ళందరికీ ఏం చెప్తూ ఉంటా అంటే నా అణువణువు మెగా ఫ్యామిలీ ఉంది, నా హార్ట్లో మాత్రం మోహన్ బాబు గారు ఉన్నారు. సో అణువణువు మెగా ఫ్యామిలీ ఉంది కాబట్టి సో రెండు చేస్తాను. అంటే దానికి ఏమన్నా రీజన్ ఉందా? అభిమానం అంతే, మన పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. అంటే అనువనువు మెగా ఫ్యామిలీ ఉంది, గుండెల్లో మాత్రం మోహన్ బాబు గారు ఉన్నారు అన్నారు కదా. మోహన్ బాబు గారు మనల్ని బాగా ఎంకరేజ్ చేశారు కదా. ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా బుర్రకథ తర్వాత కూడా సన్ ఆఫ్ ఇండియా నన్ను నమ్మి ఒక సినిమా డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనేది 1982 స్టార్ట్ అయింది, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు డైరెక్టర్. సో అదే 1982 నేను పుట్టాను. అంటే నేను పుట్టిన సంవత్సరంలో స్టార్ట్ అయిన సంస్థలో నేను డైరెక్టర్ అవ్వడం అనేది ఒక అచీవ్మెంట్. రెండోది ఒక డైలాగింగ్ ఆయన, ఆయనతోటి వండర్ఫుల్ డైలాగ్స్ చెప్పించగలం. అలాగే డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు, మహామహులు చేశారు, రవిరాజ పెంచెట్టి గారు, గోపాల్ గారు, రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, ఎంత మహానుభావులతో చేసిన వ్యక్తి ఆయన. సో అలాంటి వ్యక్తితో మళ్ళీ మనకు ఛాన్స్ వచ్చింది. సో అందుకోసం హార్ట్లో ఆయన ఉన్నారు. ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.